నానాటికి దేశంలో అమ్మాయిల మీద లేదంటే మహిళల మీద అజాయితాలు అయితే పెరిగిపోతూనే ఉన్నాయి ఇక మనం అనుకుంటాం సామెత కూడా ఉంది ఎత్ర నారేస్తు పూజంతే రమంతే తత్ర దేవత తల్లిగా ఇల్లాలిగా చెల్లిగా కన్నబిడ్డగా సమున్నత సముచిత గౌరవం మన్ననలు అందుకోవాల్సిన మహిళలపై ఇంటా బయట నానాటికి హింస పేట్రెగిపోతే ఎత్తిపోతుంది ఎక్కడ ఆడపిల్ల అయితే గౌరవించబడుతుందో అక్కడ దేశం అనేటువంటిది మంచిగా ఉంటుంది సుభిక్షంగా ఉంటుంది అన్నటువంటి మాట ఉంటుంది మన మన భారతదేశంలో ఇట్లాంటి భారతదేశంలో మనం చూసిండే ఎన్నో చట్టాలు తెచ్చినాం నిర్భయ చట్టం తెచ్చినాం దిశా చట్టం తెచ్చినాం కఠిన శిక్షలు అమలు చేస్తామని చెప్తున్నాం కానీ ఎక్కడో చోట రోజు అమ్మాయిల మీద మహిళల మీద అదాయిత్యాలు అయితే జరుగుతూనే ఉన్నాయి మనం వెస్ట్ బెంగాల్ సంఘటన చూసినాం ఒక డాక్టర్ మీద రాక్షసుల గుంపు రాక్షసుల గుంపు ఆమె మీద రేప్ చేసి చంపేసినటువంటి నేపథ్యాన్ని దేశం దిగ్భ్రాంతి అయితే చెందిందని చెప్పాల నిర్భయ ఘటన మనం చూసిండే ఢిల్లీలో జరిగినటువంటి నిర్భయ ఘటన అయినా సరే దిశ ఘటన తెలంగాణలో జరిగిన దిశ ఘటన అయినా సరే అప్పట్లో యూపీలో జరిగినటువంటి ఘటన అయినా సరే రోజు ఎక్కడో చోట మహిళలు బాధితుగా పడుతూనే ఉన్నారు గతంలో చూసిండే కోవా లక్ష్మి ఆదిలాబాద్లో ఒక ఆదివాసి బిడ్డ మీద కూడా ఎట్లాంటివి జరిగిండే మరి ఇంత జరుగుతుంటే చట్టాలు ఏం చేస్తున్నాయి ఇంటి పక్కలోళ్ళు ఇంట్లో లేదనుకుంటే ఫ్రెండ్స్ మనం ఆ మధ్య చూసిండే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీద ఇంజనీర్ మీద స్నేహితులే తన చిన్ననాటి స్నేహితులే చేసినటువంటి అఘాయిత్యాన్ని కూడా మరి ఎక్కడ లోపం జరుగుతోంది చట్టాలు చట్టాలు చట్టాలలో లోపాలు ఉన్నాయా లేదంటే ఇన్ని చట్టాలున్నా సరే ఎందుకు మరి ఇట్లాంటి అదాయిత్యాలకు దాడులకు పాల్పడుతున్నారు లేడీస్ మీద అమ్మాయిల మీద లేదంటే మహిళల మీద దిగ్భ్రాంతి కల్పించేటువంటి అంశం ఏంటంటే రెండు మూడు నెలల పిల్లల నుంచి పండు ముసలి వరకు కూడా ఈ బాధితుల్లో ఉంటున్నారు సో రక్త సంబ సంబంధికులు చేస్తున్నారు లేదనుకుంటే తెలియని వాళ్ళు చేస్తున్నారు మనం ఈ మధ్య అయితే ఇట్లాంటి ఘటనలు రోజు జరుగుతూనే ఉన్నాయి ఎంత దారుణమైనటువంటి స్థితిలో ఉన్నామంటే ఈ మహిళల దాంట్లో మనం బాధితుల్లో చాలామంది పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళ లోపు వాళ్ళు ఉంటున్నారంట అత్యాచారానికి గురవుతున్న వారిలో పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళ వారు అత్యధికంగా ఉంటున్నారు బాధితుల్లో పనిచేసే వారే ఎక్కువ మంది వీరు కూడా ఇంటి నుంచి పనిచేసే చోటుకి వెళ్తున్నప్పుడే అదాయిత్యాలకు బలవుతున్నారు రాత్రిపూట పనివేలలో పనిచేసే ప్రదేశాల్లో అత్యాచారాలు జరుగుతున్నాయి వీటి నిరోధానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఎట్లాంటి ఘటనలు ఆదడం లేదంట పదారేళ్లలోపు వారిపై జరుగుతున్న అజాయిత్యాలు ఎక్కువగా వెలుగు చూడడం లేదు తమపై జరిగిన హింసాత్మక ఘటనలు బయటపెట్టడం తమ కలంకం అవమానంగా కొన్నిసార్లు ఏందంటే ఈ చిన్న ఏజ్ లో జరిగినప్పుడు అవి పోలీస్ స్టేషన్ వరకెళ్తే ఆడపిల్ల సమాజంలో తలెత్తుతో తిరగలేదన్నటువంటి ఆధారణంతో కూడా చాలా కేసులు బయటకు వస్తలేవు కొన్ని కేసులు అయితేనేమో ఊర్లలో పంచాయతీలే జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది పంచాయతీలు పెట్టి అమ్మాయి శీలానికి రేటు కడుతున్నటువంటి ఘటనలు కూడా ఉన్నాయి అంటే మనకు రికార్డుల్లో ఉన్న కేసులే ఈ స్థాయిలో ఉంటే రికార్డులా లేని కూడా చాలా చూడవచ్చు మనం చూసిండే వెస్ట్ బెంగాల్లో జరిగిన ఘటన రెండు మూడు రోజులకి ఇంకో చోట ఓ బస్లో ఓ బాలిక మీద కూడా అదాయిత్యానికి ఐదు మంది కలిసి అంటే గవర్నమెంట్ సంబంధించిన డ్రైవర్ కండక్టర్ కూడా అమ్మాయి మీద అజాయిత్యానికి పాల్పడినటువంటి నేపథ్యం ఉంది ఇట్లా అంటే బయటికి పోవాలంటే రాత్రి లేడ్ అయిందంటే నిన్న మనం మనం వార్త చూసిండే ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో పని చేయాలంటే నైట్ షిఫ్ట్లు చేయాలంటే భయపడుతున్నటువంటి దారుణమైన పరిస్థితులు వస్తున్నాయన్నటువంటి మాట మాకు రక్షణ ఉంటే తప్ప మేము డ్యూటీలు చేయలేమన్నటువంటి అన్నటువంటి స్థాయికి డాక్టర్లు కూడా వచ్చిందంటే మన పరిస్థితి ఎంత దారుణంగా ఎంత భయానకరంగా ఉందో చూడొచ్చు ఒక్కసారి మనం ఇక్కడ స్టాటిస్టిక్ చూసుకుంటే మహిళలపై నేరాల ఘటనలను చూసుకున్నట్టయితే విస్తు విస్తుతొల్పిస్తున్నాయి ఇదో ఇక్కడ చూసేసి రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇదో దాదాపు ఇన్ని ఈ స్థాయిలో ఉన్నాయన్నమాట వన్ పాయింట్ సిక్స్ శాతం కేసుల్లోనే శిక్ష అంటే వంద కేసులు నమోదైతే దాంట్లో వన్ పాయింట్ సిక్స్ కేసుల్లోనే శిక్ష పడుతుందంట రెండు వేల ఇరవై రెండులో మొత్తం ఇరవై మూడు పాయింట్ అరవై ఏడు లక్షల కేసులు విచారణ ఇస్తే కేవలం లక్ష నలభై మూడు కేసులు పరిష్కారమైనాయంట ఈ ఏడాది కేవలం వన్ పాయింట్ సిక్స్ శాతం కేసుల్లే శిక్ష పడగా నాలుగు పాయింట్ నాలుగు శాతం కేసుల్లో నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారంట కోర్టు విచారణలో ఉన్న కేసులు సత్వర పరిష్కారం కావాల్సిన అవసరాన్ని ఈ అంశం తేట తెల్లం చేస్తుందంట అంటే వంద కేసులుంటే కేవలం ఒకటిన్నర కేసు మాత్రమే పరిష్కారం అవుతుందంట ఒకటిన్నర కేసుల వరకు మాత్రమే శిక్షల వరకు వెళ్తున్నాయంట అంటే మిగిలిన అన్ని పెండింగ్ లోనే ఉన్నాయి ఇట్లాంటి ఘటనల్లో మనం ఎందుకంటే పెండింగ్ కేసులు పరిష్కారం కాకుండా ఏళ్ళ కేళ్ళు దాంట్లో ఉండి చివరికి నిర్దోషులు బయటకు వచ్చినప్పుడు అట్లాంటి సిచ్యువేషన్లో అట్లాంటి చట్టాల్లో అట్లాంటి శిక్షల్లో ఇంకోటి ఏమైందంటే తప్పు చేస్తే ఏమవుతుంది ఓ ఆరు నెలలు జైలు ఉంటా సంవత్సరం జైలు ఉంటా బయటికి వచ్చేస్తా అన్నటువంటి ధీమా మన చట్టాలు కల్పిస్తున్న అనిపిస్తుంది అంటే చట్టాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న లొసుడుల్ని తీసుకొని ఈరోజు అమ్మాయిల మీద లేదంటే మహిళల మీద అదాయిత్యాలకు పాల్పడుతున్నారు దాంట్లో కూడా మళ్ళీ పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళ వారు లోపు ఉన్నోళ్ళు కూడా చాలా మంది మెజారిటీ అయితే ఉన్నారంట దాని కింద ఉన్నోళ్ళు కూడా రోజు చూస్తూనే ఉన్నాం పేపర్లులా ఆరేళ్ళ బాలికపై అత్యాచారం పదేళ్ళ బాలికపై అత్యాచారం పదిహేనేళ్ళ బాలికపై అత్యాచారం పన్నెండేళ్ళ బాలికపై అత్యాచారం అమ్మాయిపై కన్నేసిన కీచకుడు పసికందుపైకి కన్నేసిన కీచకుడు ఇట్లాంటి వార్తలు రోజు చూస్తూనే ఉన్నాయి కానీ ఎక్కడ ఓడుస్తలేదు ఈ ముచ్చట ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధితుల పక్షాన నిల్ నిలబడాల్సినటువంటి కోర్టులైనా సరే చట్టాలైనా సరే ఇక యువతల సైడ్ నిలబడడం లేదనుకుంటే చూసి చూడని శిక్షలు వేయడం లేదంటే ఏం చేసినా సరే నాకేం కాదనేటువంటి ఓ ధైర్యం ఈ చట్టాలు కల్పిస్తున్నాయో అనిపిస్తుంది కాబట్టి అయినా సరే అమ్మాయిల మీద కానీ మహిళల మీద కానీ అజైత్యాలు జరిగినప్పుడు సత్వరంగా జస్టిస్ జరగాల కఠినమైనటువంటి శిక్షలు మళ్ళీ ఈ తప్పు చేస్తే మళ్ళా నేను జీవితంలో బయటికి రానేమో లేదంటే నా జీవితమే ఉండదేమో అట్లాంటి శిక్షలు వేసినప్పుడే వీటికి పులుష్టా పడుతుంది లేదంటే ఇవి నిరంతరం తునసాగుతూనే ఉంటుంది మనం ఎన్ని చట్టాలు చేసినా సరే దిశ చట్టం చేసినా సరే నిర్భయ చట్టం చేసినా సరే ఈ చట్టాలు అవుతానికి శిక్ష గట్టి లేనప్పుడు ఈ చట్టాలన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి కాబట్టి ఇకపై అయినా సరే దేశం కానీ చట్టాలు కానీ గట్టిగా ఉండాలి ఈ మధ్య మనం సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అవుతోంది ఓ చిన్న మెసేజ్ ట్రోల్ అవుతుంది సోషల్ మీడియాలో అదేంటంటే అమ్మాయిలకి బ్యాక్ టచ్ అనేటువంటిది నేర్పిస్తున్నాం స్కూల్ అంటే ఎక్కడ టచ్ చేస్తే గుడ్ టచ్ ఎక్కడ టచ్ చేస్తే బ్యాడ్ టచ్ అనేటువంటిది ఆ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నటువంటి మెసేజ్లో ఇంకో మాట కూడా చెప్తున్నారు కేవలం ఆడపిల్లలకే కాకుండా పిల్లలకి కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేటువంటిది నేర్పియాలి అంటే కేవలం అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా ఎక్కడ అమ్మాయిని టచ్ చేస్తే గుడ్ టచ్ ఎక్కడ చేస్తే బ్యాడ్ టచ్ వీళ్ళకి కూడా అవగాహన కల్పించాల్సినటువంటిది అంటే ఆ స్థాయిలో మనం ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా చట్టాలు ప్రభుత్వాలు ఈవెన్ తల్లిదండ్రి కూడా వీటిపైన కాన్సన్ట్రేషన్ చేయాలి కేవలం ఈరోజు అమ్మాయి అట్లాంటి డ్రెస్ వేసుకుంది కాబట్టి అట్లాంటి దారుణానికి ఒడిగట్టినరు అనేటువంటిది కూడా జస్టిఫికేషన్ జడ్జిమెంట్ ఇచ్చేస్తుంటారు చాలామంది కాబట్టి అవన్నీ కాకుండా ఇప్పటి నుంచైనా సరే మహిళల పైన జరిగేటువంటి ఘటనల పైన కఠిన చర్యలు ఉండాలని అయితే డిమాండ్ చేస్తోంది దేశం ఎందుకంటే ఈరోజు వెస్ట్ బెంగాల్ ఘటన అనేటువంటిది దేశం మొత్తాన్ని ఊపేస్తోంది ఎక్కడికట్టడ డాక్టర్లు సామాజికవేత్తలు మహిళా సంఘాలు లాయర్లు అన్ని వర్గాలు స్టూడెంట్స్ అందరూ కూడా దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న వేళ మరోసారి మహిళ మహిళల జరిగేటువంటి అదాయిత్యాలకు చట్టాలు కఠిన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది